ఢిల్లీ తరహాలోనే తెలంగాణలో లిక్క దందా ఇందులోనూ కేసీఆర్ కుటుంబ సభ్యులు అప్పుడు ఓడించే యత్నం ఇప్పుడు రాద్ధాంతం రాష్ట్రపతిని అవమానించింది ఎవరు రాజగోపాల్ ఈటలతో ఇలాంటి విభేదాలు లేవు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎటువంటి విభేదాలు లేకపోతే అందరూ ఒకటేసారి ఒక 10 మంది ఢిల్లీకి పోయి మీ హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ కావచ్చు కదా విభేదాలు ఉన్నాయని చెప్పి తెరపైన మీరే చూపిస్తా ఉన్నారు ఈటలు ఒకసారి ఢిల్లీకి మీరు ఒకసారి ఢిల్లీకి విభేదాలు లేకపోతే అందరూ ఒకటేసారి పోవచ్చు కదా అందరి ఒపీనియన్ ఒకటే అందరి లక్ష్యం ఒకటే అన్నప్పుడు అందరు కలిసే పోవచ్చు కదా పోరు అట్లా పోరు ఇంకా కొట్లాడుకొని కొట్లాడుకొని సావురి ఇక్కడ మధ్యలో మీ రాజకీయ నాయకుల మధ్య పేద ప్రజలు వస్తూ ఉన్నారు మీ ములాఖాత్ రాజకీయాల వల్ల పేద ప్రజలు వస్తూ ఉన్నారు ఇక్కడ మేము కాలోజీ టీవీ క్లియర్ చెప్తా ఉంది మేము ఎన్ని రోజులు కేసీఆర్ మీదనే కేసీఆర్ చేసిన పాలన మీదనే మాట్లాడుతూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాము మేము మాట్లాడాల్సింది మాకు అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ పాలన పక్క పెట్టాలి కేసీఆర్ కుటుంబాన్ని పక్క పెట్టాలి మనం మాట్లాడాల్సింది ఈ ములాఖాత్ రాజకీయాలు బీజేపీలో ఎవరు ములాఖాత్ అయితే ఉన్నారు బీఆర్ఎస్ నాయకులతోటి కాంగ్రెస్ లో ఏ ములాఖాత్ రాజకీయాలు జరుగుతున్నాయో దాని గురించి మాట్లాడుకోవాలి అప్పుడు ప్రజలకి వాస్తవ పరిస్థితులు ఏందో అర్థమవుతా ఉంటాయి ఇంతగానం మాట్లాడుతూ ఉంటే ఒక్క ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకుడు ఒక్కరు రెస్పాండ్ కాడు ఏ మా అవసరం కోసం మాట్లాడుతున్నాము లేకపోతే మళ్ళీ మా లక్ష్యం కేసీఆర్ని గద్దదించడమే అని చెప్తారు పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి మళ్ళీ గ్రౌండ్లో వీళ్ళ ముఖాలే తెలియదు మళ్ళీ కొంతమంది ఢిల్లీ తరహాలో తెలంగాణలో సైతం లిక్కదండ సాగిందని ఇందులోనూ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో మహిళల్ని కూడా చూడకుండా ఓడించాలని ప్రయత్నం చేసిన ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవం విషయంలో ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఇవాళ కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ద్రౌపది ముర్మును ఓడించే ప్రయత్నం చేసింది ప్రతిపక్ష పార్టీలు కాదా అని ప్రశ్నించారు పార్లమెంట్ స్పీకర్ నిర్ణయం ప్రకారమే ఏ కార్యక్రమం అయినా జరుగుతుందని స్పష్టం చేశారు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపాయలు 105 కోట్లు కేటాయించారని విమర్శించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యేను గెలిపిస్తే మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తారన్నారు రాజగోపాల్ రెడ్డి ఈటల రాజేందర్తో పార్టీలో ఎవరిలోనూ విభేదాలు లేవని ఓ సెక్షన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మాకు పని మీ మీద తప్పుడు ప్రచారాలు లేనికే మాకు పనిగా మీ గురించి మాట్లాడుకోనికి